ఎంత 30 రూపాయలు రెండు మిక్సర్ మావిడల్లం బాగే చేయండి ఇదేనా మీ బిజినెస్ ఏ బాబా మహేష్ మా పెదనాన్న బిజినెస్ బిజినెస్ అంటే బిజినెస్ మెన్షన్ వల్ల మహేష్ బాబు లాగా ఏదో కంపెనీ ఇచ్చాడు అనుకున్నానరా కానీ ఇలా పానీపూరిలు పంపిణీ అనుకోలేదు మనం వెళ్ళేసరికి మనల్ని కూడా పట్టించుకోకుండా దుఃఖ ముఖకి దన్నెట్టుకుని నేను కలిపేస్తాను మూరీ మిక్సర్ మీ నాన్నగారిని ఎన్ని మాటలు అన్నారా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మొహం చూపిస్తారు ఇంకేం మొహం ఎడతారే మురీ మిక్సర్ మొహం ఎడతారు మీ అత్తలు మాత్రం పానీపూరి ఏమండి మీరు మాత్రం వదలకండి వాళ్ళ ఇంటికి రాగానే కడిగేయండి నెల జీతం తీసుకునే వాడివి బిజినెస్ నీకేం అర్థమవుతాయిరా అంటారా అతను ఇప్పుడు వచ్చాక బాగా అర్థమయ్యేది చెప్పండి ఇంకెక్కడి నుండి వస్తారా అమ్మ వాళ్ళు ఆ పానీపూరి బండ్లను బొర్రెట పడుకుని పోయి ఉంటారు అసలే పరువు పరువు అని మొగలేస్తుంటారు నామకం చూస్తారేటి బెల్ కొట్టండి నువ్వే కొట్టు నువ్వే కొట్టు అన్నయ్య గారు మీరు కొట్టండి బాబైతే బాగా కొడతారు దుఃఖముఖలుగా బాలేదు 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 ఇదేం బాలేదు ఇంటికి మీరే కదా పెద్ద మీరే కొట్టండి బెల్ల కొట్టడానికి పెద్ద ఏడ్చన్నాడు బావా దుఃఖముఖలాగా ఏమన్నా నెలమరి నువ్వు కుట్టమ్మని చేయ మంచిదే బెల్లలు గట్ట కొట్టం మా ఇంట వంట లేదండి ఎవరైనా ఇంటికి వస్తే తలుపు తీయడం తప్పించి తలుపు తీయండి అని అడుక్కున్న పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు ఇదేం పరిస్థితి బాబు దుఃఖముఖలాగా మన ఇల్లు బెల్ల కొట్టడానికి మనమే భయపడుతున్నాం అంతా ఇద్దరు ఎదవల వల్లే బా ఆ సౌండ్ బా లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు బావగారు అప్పుడే మొదలెట్టు సార్ వీళ్ళు వాళ్ళకి ఇంకేం పని లేనట్టుంది బా దుఃఖముఖలాగా రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో మురి మిక్సర్ కదండి రండి 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 దయచేయండి బాబు ప్రధాన గారు లోపల రండి ద్వారం దగ్గర ఉండిపోయారండి అలా దుఃఖముఖలాగా రండి లోపలికి రండి మీ అభయహస్తాన్ని ఈ నేలపై మోపి ఈ ఇల్లుని పావనం చెయ్యండి అంటే ఇందాక మురి మిక్సర్ చేత్తో కలుపుతున్నాడు కదరా అందుకే అత్తం అన్నాను మంచి ఉన్నా కండి వైజాగ్ లో తిరగడానికి మంచి ప్లేస్ ఏమున్నాయి వైజాగ్ లో ప్లేస్ అన్నిటికన్నా జగదాంబ సెంటర్ బాగుంటదని విన్నాను జగదాంబలేరా మా ఫ్రెండ్ ఏట్రా అలా చెప్పిడు మురి మిక్సర్ అంటే ఇష్టమేమరా అయి ఉండొచ్చులే అక్కడ కలిపే హ్యాండల్ అంటది దుఃఖముఖలాగా అత్త ఏంటి అలా కంగారు పడిపోతున్నావు ఇక్కడ మురి మిక్సర్ అక్కడ పానీపూరి ఓకే మరి అలా మూడో టికెట్ ఏంటి కస్టమర్లు ఎక్కువ ఉన్నారు కదా కంటిన్యూస్ గా ఉల్లిపల్లి తరిగేస్తాడేమో కరెక్ట్ చెప్పాడు నీకెలా తెలుసు మూడు పాయలు కోసిమంటావా ఏమండి మీరు నోరు ముయ్యండి అన్నయ్య గారు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేటండి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి ఇంకేట కవర్ చేస్తాను నేను దుఃఖముఖలాగా ఏదో ఒక ప్రయత్నమైనా చేయాలి కదా బావ గారు నువ్వు మాట్లాడబా మూడు పైలు నాలుగు పైలు ఓపెన్ అయిపోయి ఇప్పుడు కవర్ ఎవరు అంటున్నావు సరే ఏదో ఒకటి చేయండి బావ గారు సరే సరే ఉండండి ఉండండి వాట్ గుస్స గోయింగ్ ఆన్ దేర్ ఐ నీడ్ టు నో ఇంగ్లీష్ దగ్గరా మేము అమెరికా నుంచి వచ్చామేంటి అంటే మీరు బిజినెస్ మ్యాన్ కదా పదిన మినిమం ఉండాలని మేనేజ్ చేశారు ఎండిపోయిన పిచ్చి మీద బౌన్సర్లు గుద్దేస్తున్నాడు నవ్వేటి సరిగ్గా పొంగలని పూరిలాగా నమ్మిసారా మీరు కూడా నమ్మిసారు కదా ఎరా తమ్ముడు చెలమ్మా మీరు కూడా నమ్మిసారు కదా నమ్మిడు ఏంటి ఆ పానీపూరి బండి మాదేనా నమ్మిసారు కదా మీరు ఒబేస్లీ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు నీ కరెక్షన్ అవసరం ఏంట్రా కంటిన్యూ అయిపో డబ్బింగ్ లో వారుద్దాం
అంటే పెదనాన్న యు మీన్ అక్కడ ఉన్న మురి మిక్సర్ బండి మీది కాదంటారు, అక్కడ ఉన్న వాళ్ళు మీరు కారు అంటారు, అంతే కదా? అక్కడ ఉన్నది మేమరా బాబు, కానీ ఆ బండి మాది కాదు. మరి ఆ బండి దగ్గర మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీసా? అవునరా బాబు, మా ఫ్రెండ్ కడదా బండి, ఆడ మొన్నే మలేసియా వెళ్ళాడు, ఇంకో 3 రోజుల వరకు రాడు. బేరం ఒక్కడిపోతురా బావా, నువ్వైతే బాగా చూసుకుంటో నాతో అన్నాడు. ఆ బండి దగ్గర నేను ఒక్కడనే కష్టపడుతుంటే చూడలేక నీలాంబరి బావ కూడా ఒక చెయ్యేశారు, దాన్ని చూసి మీరు నమ్మేశారు. ఏమా? అవును 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 అవును. తప్పు చేసాం రా మైసు, మనం చాలా పెద్ద తప్పు చేసాం. అనవసరంగా పెదరాన్న అత్త మాయిని అపార్థం చేసుకున్నాం. పచ్చకామర్లు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారా? అది నిజంరా మామ, అది నిజంరా. పాపం ఫ్రెండ్ కి హెల్ప్ చేశారట్రా మధు, దానికి మనం 2 అర్థాలు తీసాం కదరా. తెల్లరా మధు, బాధపడకు దుఃఖమగలే, ఇలాంటి అవుతుండలే, నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు. కానీ పెదనాన్న గారు ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలండి. దేనికిరా? హెల్పింగ్ కూడా ఎంత ప్రొఫెషనల్ గా చేశారు పెదనాన్న. మీ బాడీ లాంగ్వేజ్లతో పాటు కింద బోర్డు కూడా మార్చేశారు కదా, సావిత్రి మురి మిక్సర్ సెంటర్ అని. ఎంత ప్రొఫెషనాలిటీ! మా కళ్ళల్లో ఏమైనా క్యాబేజీ బుట్టలు కనిపిస్తున్నాయా? క్యాబేజీలా కోసిమంటావా? మీరు ఉండండి, మీరు చేస్తుంది అక్కడ సోషల్ సర్వీస్ కాదు, పానీపూరి విత్ సోషల్ సర్వీస్. రమా, ఆ డోర్ ఓపెన్ చేయరా. తాతకి పెద్ద చెరువు చూపిస్తామని చెప్పాం, పేరుకీసి ఎక్కడ ఉన్నాయో చెప్పేశాడు. ఎంత పని చేసావు నాన్న నువ్వు? మరి ఈ దుకాణం ఏడు పెదనన్న, 3 రోజులు మీ ఫ్రెండ్ వచ్చేస్తానన్నారు, కానీ ఇక్కడైతే 20 రోజులు సరిపడా సరుకు ఉంది. అంటే అది మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర చూడలేదు, ఇక్కడ గొడవ పెట్టుకున్నాడు అంటారు, అంతే కదా? చూసా ఎంత కరెక్ట్ చెప్పాడు. ఓరో మైజ్, గుద్దుతే గొడవని గువ్వలోకి వెళ్ళిపోద్ది, అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అద్దు బద్దు ఉండాలి. నువ్వు ఆగు అనయ్య, ఎందుకన్నయ్య అంత కింద మీద పడిపోతున్నారు? మీరు చేసిందేం పాపం కాదు, వ్యాపారం. మనకు తిండి పెట్టే వృత్తిని ఎప్పుడు దాయకూడదు అనయ్య, దాన్నే దాస్తే మనకు నోట్లోకి వెళ్ళి 5,000కి అర్థం ఉండదు. అయినా ఇప్పుడు ఏమైపోయిందని పానీపూరి బండి నడిపిస్తున్నారు, అందరికి టేస్ట్ నచ్చి క్లిక్ అయితే పెద్ద షాప్ అవుద్ది అదే. అప్పుడు నన్ను అన్నావే నెల జీతం తీసుకుని పనిచేస్తున్నావని, అలాంటి వాళ్ళు చాలా మంది నీ దగ్గర పనిచేస్తారు, అంతేగాని దీన్ని మా దగ్గర దాస్తే నీకేమొస్తుందనయ్య? చూసారా పెదనాన్నగారు, చూసారా అది మా నాన్న అంటే? మీరు ఎన్ని మాటలన్నా తిరిగి మోటివేషన్ ఇస్తున్నారు మీకు. కానీ మహిష్ తప్పు మందేరా, తాతను అడిగితే అప్పటికి చెప్తున్నాడు గప్చుప్ గప్చుప్ అని. ఊరు నుంచి వచ్చాం కాబట్టి మన హిందీలో వీక్, గూగుల్ తెలియని గట్టిగడితే చెప్పింది గప్చుప్ అంటే హిందీలో పానీపూరి అని. అనవసరంగా నా మాటలు అనిసాం తాతని, మనం మాత్రం సారీ కన్వే చేసుకోవాలి తాతగారికి. తాతగారు హీరో అంటే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. తాతేడ్రా సినిమాలు చూడట్లేదు నాన్నగారు, ఇలా గట్టి పిడికిలు పీయించి గుండు మీద దవా దవా అని 2 గుద్దాం అనుకోండి, భే అనుకోని లెగిస్తాడు. ఉన్న ప్రాణం తీసేలా ఉన్నావు కదరా, పక్కకు లేగు. డాక్టర్ చదువుతున్న డాక్టరా, నాలాంటి హోమ్ డాక్టర్స్ ని ఎంకరేజ్ చేయరా. ఇదే సంఘటన రోడ్డు మీద జరుగుంటే పబ్లిక్ అంతా చూసి మెచ్చుకుని డాక్టర్ ఇచ్చిద్రు. డాక్టర్లు కూడా రేట్ ఎక్కువే కదా మా, ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు. అయ్యో నాన్న అమ్మ ఏం నటిస్తున్నారు రా, మీ వల్ల తాత గుండెపోటు వచ్చింది, తాతకి ఏమైనా అవ్వాలి, మీ ముగ్గురు మీద హైకోర్టులో కేసేస్తాను. మురి మిక్సర్ మాట్రాని అమ్మా బాబాయ్, ఏముందరా నర్స్ వైజాగ్ లో అప్పుడప్పుడు పెట్టే పర్సలాగా. హలో ఏంటి అలా నోరు వదిలేసా, ముందు పేషెంట్ ని లోపలికి ఎక్కించు. ఎక్కిస్తున్నా ఎక్కిస్తున్నా. వీడేంట్రా బాబు, చేతబడి చేసే వాళ్ళ నన్నే చూస్తున్నాడు అలాగా. మీ పేరేంటి? బ్లెస్సి. బ్లెస్ మీ. అయిపోతుంది, హలో మీరు నన్ను చూడడం కాదు చెయ్యి రుద్దండి. అంతకన్నా భాగ్యం. ఎక్స్క్యూజ్ మీ, నా చెయ్యి కాదు మీ తాతగారు చెయ్య. అక్కడే ఉంది రుద్దడానికి, మొత్తం అయిపోయింది. మాట్లాడి ముందు రుద్దండి. ఓకే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. తాతా చూసావా నీ గురించి అంత చేస్తున్నాను నేను, మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా రుద్ది ఉండదు, నీకు ఆస్తులు ఏమైనా ఉంటే నా పేరు మీద రాసి. ఏ
ఎందుకురా ఆ అమ్మాయిని అలా సూపులతో చంటాతనువు? చూడడం తప్పించి మనం ఇంకేటి చేయగలం చెప్పురా మహేష్. ఆ సూపులైనా చూసుకొని రా నన్ను. హలో హాస్పిటల్ వచ్చింది, ముందు పేషెంట్ కిందకి దింపండి. అప్పుడు వచ్చింది హాస్పిటల్. మీరు హాస్పిటల్కి వస్తారా, మళ్ళీ అంబులెన్స్ లో బయటకి వెళ్ళిపోతారా? ఏ అంబులెన్స్ లో వెళ్తానంటే నేను కూడా వచ్చి ఇంకో పేషెంట్ చేరుద్దామని. ముందు దింపండి. డాక్టర్ డాక్టర్, మా నాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఇంకా ఆస్తులు కూడా మా ఎవరికి రాయలేదు. హలో హలో నట పానీపూరి వెనక్కరా, చేసిందంతా చేసి కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్ అట. ఇంతకీ పేషెంట్ ఏమైంది? ఇగో ఇక్కడ దొక్కముక్కలా నించున్నాడే, ఇతను గుండు పట్టుకుని గుబ్బాలమంటే లోపలికి వెళ్ళిన అతను కొడుకు. రోజు బయటకు వెళ్తున్నప్పుడు ఎటో ఎటో అని అడిగితే బిజినెస్ బిజినెస్ అని చెప్పాడు. అతనేమో బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అనుకున్నాడు, కానీ మురి మిక్సర్ అని తెలిసిపోయింది, అందుకే గుండు పట్టు వచ్చింది. ఏమో డాక్టర్, మేమందరం మాట్లాడుకుంటే వెనకాల గుండె పట్టుకుని కింద పడిపోయాడు. ఏం చేయాలో తెలియక వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. మా పెద్దనాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే ఓకే ఇట్స్ ఓకే, కంగారు పడకండి, నేను చూస్తాను. చూస్తానన్నారు, బానే ఉంది, పెద్ద చెరువు గట్ట చూపిస్తానని చెప్పకండి, హాస్పిటల్ నుంచి బయటికి రాడు. మురి మిక్సర్ మొహం వేసుకుని ఎలా చూస్తున్నారు చూడు, అంతా మీ వల్లే, కేసేస్తాను మీ మీద. బావగారు ఈడేటండి ఇలా పగ పెట్టాడు మన మీద. పగ పెడితే పర్లేదు బావా, ఎక్కడ పడితే అక్కడ పొగ పెట్టేస్తాడు మన గురించి దుఃఖపక్కలాగా. డాక్టర్ ఏడైందని అడిగితే గుండెపోటు వచ్చిందని చెప్పచ్చు కదా, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు మురి మిక్సర్ అని చెప్తున్నాడు. ఏటే అక్కడ నా గురించి ఏదో బజ్జి మిక్సర్ కలిపేస్తున్నట్టున్నారు. ఎరా మధు కొత్త టీషర్ట్ లాగా ఉంది. ఏమయ్యా దీని కూడా గోహెత్త వేటి ఉల్లిపాయలాగా. అయ్యి బాబోయ్ ఆగట్లేదు బాబోయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు మా పెద్దానికి ఎలా ఉందండి? మీరేం కంగారు పడక్కర్లేదు, ఊరుకోండి డాక్టర్ గారు, మేమెందుకు కంగారు పడతాం? డేట్ అయిపోయిన పాల ప్యాకెట్ తేవడం టీ పెట్టుకుంటా డేట్. ఈ ఒకటి ఏట అడిగినా వాట్ వాట్ అనుకుని ఈడికి తప్పించి ఇంకోటి రాదు కావాలా? రే నువ్వు ఒక నిమిషం ఆగరా, డాక్టర్ గారు మీరు చెప్పండి. మీ పెదనాన్న గారికి వచ్చింది గుండు పొట్టు కాదు, గుండు పట్టింది అంతే. దేని గురించో చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు, లేదా ఏదో తీరని కోరికైనా ఉండిపోయి ఉంటుంది. అదేంటో కనుక్కొని మీరు తీరిస్తే బాగుంటది. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు డాక్టర్? వెళ్ళండి, కానీ పేషెంట్ మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఓకే డాక్టర్. నానా నానా బతికే ఉన్నావు నానా, నాకు తెలుసు నాన్న, నువ్వు నా గురించే బతుకున్నావు తొక్కుముక్కలాగా. ఇక ఒక్కసారి లేచి ఈ పేపర్ మీద సంతకాలెట్టావు అనుకో, మాకదే నీ దీవెన. ఊరుకో అనియా నువ్వు, అతను హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకులతో పోరాడుతుంటే ఆస్తి పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమంటావా? ఆ కోరిక ఏదో ఉండిపోయిందంట కదా, దాన్ని తెలుసుకో ఫస్ట్, దాన్ని తీరిస్తే ఆటోమేటిక్ గా సంతకం పెడతారు పెద్ద నాన్న. నానా చెప్పు నానా, నీ కోరిక ఏంటన్నా తొక్కమొక్కలాగా? ఇంకేమై ఉంటది, నిన్ను బిల్డింగ్ల మీద కూర్చున్న బిజినెస్ మ్యాన్ చేద్దాం అనుకుని ఉంటాడు, నువ్వేమో బండి మీద బిజినెస్ మ్యాన్ అయ్యో, అదే అయ్యి ఉంటది కోరిక. నానా నానా చెప్పు నానా, నీ కోరిక ఏంటన్నా? నాన్నగారు చెప్పండి మీ కోరిక ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు, మెల్లగా మాట్లాడండి అని. కొంచెం మెల్లగా మాట్లాడండి. మురి మిక్సర్ మెల్లగా అమ్మగలమే డాక్టర్. వాట్? ఇగో మీ బిజినెస్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ అంటున్నారు. ఎలా కలిపెత్తాడు మనల్ని? మీరందరూ ఇలా సైడ్కి రండి చెప్తాను. తాత తాత, డాక్టర్ గారు నీకేదో తీరను కోరు కొండిపోయింది అంటున్నారు, అదేంటో చెప్తే తీర్చడానికి నీ మనవడు మధుసూదన్ రావు రెడీగా ఉన్నాడు. ఏమీ లేదురా, నన్ను ఒకసారి పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళు. వీడికి ఇదేం ఫ్యాంటసీరా బాబు, నన్ను ప్యారిస్ కి తీసుకెళ్ళని అడిగినోడిని చూశాను, లండన్ కి తీసుకెళ్ళని అడిగినోడిని చూశాను, ఆఖరికి పాకిస్తాన్ కి తీసుకెళ్ళమన్నాడు కూడా చూశాను. నీకు ఈ పెద్ద చెరువు కోలేదు తాత. బావా చూసావా, నేను చెప్పానా, నేను చెప్పానా, వీళ్ళు వచ్చిన రోజే చెప్పాను నేను, నాన్న తీసుకెళ్లి పెద్ద చెరువు చూపించడ్రా తొక్కమొక్కలాగా అని. వీళ్ళు నా మాట విన్నారేంటి? నీకు తమ్ముడు చూసావా, ఇప్పుడే నాన్న తీసుకుని అర్జెంట్కి విజయనగరం వెళ్ళిపోడరా, పెద్ద చెరువు చూపించిన మా నాన్నకి కొంచెం కుదురు పడతాడు. సరేలేరా, మనతో పాటు పెద్ద నాన్న కూడా విజయనగరం తీసుకెళ్దాం. నీ కోరిక నువ్వు తగలేడు. డాక్టర్ గారు మా పెద్దనాన్న గారిని తీసుకెళ్ళిపోవచ్చా? షూర్ తీసుకెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. సరే పదరా, ఇంటికి వెళ్ళి బ్యాగులు గట్రా సర్దుకుని బయలుదేరిపోదాం, పదండి. చిచ్చి పరువంతా తీసి పెరట్లో పడేశాడు, పనికి మాలినోడు, ముఖం ఎత్తుకోవాలంటే సిగ్గేసేస్తుంది బాబు. మరి నువ్వేమన్నా ఉపాయం ఏదో అన్నావు దొక్కమొక్కలాగా? ఇప్పటికీ ఉంది. ఇంకా ఉందా? ఏటా ఉపాయం? ఇదిగో. ఏటివి? మోసం టాబ్లెట్లు, వీటిని నా బిర్యానీలో కలిపి ఆ టేబుల్ మీద పెట్టేస్తాను. ఆ ఇద్దరు అదలు తిండిపోతులు కదా, మనల్ని అడగకుండానే మేసేస్తారు, అప్పుడు చచ్చి ఊరుకుంటారు. వాళ్ళు ఏదో తమ్మని బయటికి పంపించారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు బాగా ఉంటే బాగుంటది కదా. సరే సరే, మెయిన్ విలన్స్ మన ఇద్దరం ఉన్నాం కదా, కనిచ్చదు మొదల.
నేను అప్పుడే కలిపితావా? కలిపిసాను. ఎన్ని టాబ్లెట్లు సార్? మూడు. మమ్మీ చచ్చిపోతా దుఃఖమొక్కలాగా. వాళ్ళేం చచ్చిపోరులేండి, వాళ్ళు తినే తిండికి చాలా తక్కువే. సరే సరే పదా, టేబుల్ మీద పెట్టేద్దాం. పదండి పదండి, ఆ గోడానికాలకి వెళ్ళిపోదాం. తింటారంటావా? ఖచ్చితంగా తింటారు, పదండి వెళ్ళి చూద్దాం. అబ్బా ఏం తేనిపులు తీస్తున్నారా, మీకు ఉంటదిలే. అమ్మా నీలాంబరి, మేము బయలుదేరుతున్నాం అమ్మా విజయనగరం. సరే అన్నయ్య గారు వెళ్ళండి. అదే వెళ్ళి రండి. బావ గారు బయలుదేరిపోతున్నారేంటి? అవును బావా, అన్నయ్య వెళ్ళొస్తాను. ఓకే గుడ్ బాయ్. అమ్మా నీలాంబరి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి వెళ్ళండి వదినా. సూపర్ అమ్మా నీలాంబరి, ఇప్పుడు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏంటి బావ గారు, ఏమైంది బావ గారు? నాకు చెప్పకుండా మీరిద్దరు అంత ఆనంద పడిపోతున్నారు. నీకు ఒకటి అడుగుతాను చెప్పు. అడగండి. ఒక మాసం టాబ్లెట్ వేసాం అనుకో, ఏమవుద్ది? బాత్రూమ్ లో బెడ్ వేసిడమే. అదే రెండేస్తే. హాస్పిటల్ లో బెడ్ వేసిడమే. మరి మూడేస్తే. ఇంకేముంది, ఆడు ఫోటోకి దండేసిడమే. ఫోటోగ్రాఫర్ నెంబర్ ఉంది పంపమంటారా? వద్దులే. ఇంతకీ ఎవరేసారు బావ గారు మూడు టాబ్లెట్లు? నీలాంబరి. నీలాంబరి నీకేం పోయే కాలమే, మూడు టాబ్లెట్లు వేసావు. అబ్బా మీరు ఏది తినంగా వినరు, నేను ఏడవంటే నేను వేసేసుకోలేదు. బిర్యానీలో కలిపి అక్కడ పెట్టాను. ఆ మధుగాడు మహేష్ గాడు తినేసి వెళ్ళిపోయారు. ఇదేటిది, ఎంత మంచి వాత చెప్తే ముచ్చుమోం వేసుకుని అలా ఉండిపోయారేటను. ఆ బిర్యానీ తిన్నది నేనే. బాగుంది 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 బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.